నులి పురుగుల వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతారని ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కాబట్టి 1 నుండి 19 సంవత్సరాలలోపు ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక తెలంగాణ మైనారిటీ మహిళా గురుకుల పాఠశాలలో బాలికలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి వేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నులి పురుగు వల్ల శరీరం ఎదుగుదల ఆగిపోతుందని, పోషకాహార లోపం రక్తహీనతలతో నీరసించిపోతారని, చదువుపై శ్రద్ధ చూపలేరని, ఏకాగ్రత లోపిస్తుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చని, ఈ దిశగా విద్యార్థులు అవగాహన పెంపొందించుకుని భోజనం చేసే ముందు మరుగుదొడ్డికి వెళ్లిన తర్వాత చేతులను శుభ్రం సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, పండ్లు కూరగాయలను శుభ్రంగా కడిగి ఉపయోగించాలని, ఆహారాన్ని కప్పి ఉంచాలని, స్వచ్ఛమైన నీటిని తాగాలని సూచించారు. ఇటు వ్యాధి నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుండి ప్రతి ఏటా ఆగస్టు ఫిబ్రవరి మాసాలలో అల్బెండజోల్ మాత్రలు ఇస్తుందన్నారు. జిల్లాలో 1076 అంగన్వాడీ కేంద్రాలు, 1062 పాఠశాలలు, 42 జూనియర్ కళాశాలల్లో ఉన్న విద్యార్థులతో పాటు బడి బయట ఉన్న 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లలు 2,21,000 మంది ఉన్నారని గుర్తించి ఈ రోజు అందరికీ మాత్రలు పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. 1 నుండి 2 సంవత్సరాల వయసున్న పిల్లలైతే అల్బెండజోల్ సగం మాత్ర వేసుకోవాలని, 2 నుండి 3 సంవత్సరాల ఉన్న పిల్లలైతే మాత్రను పొడి చేసుకుని 2 చెంచాలు మాత్రమే కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలన్నారు. అయితే 3 నుండి 19 సంవత్సరాల వయసున్న వారు అల్బెండజోల్ ఒక టాబ్లెట్ను పూర్తిగా వేసుకోవాలని, తద్వారా పిల్లలతో చురుకుదనం పెరుగుతుందని, ఎంతో హుషారుగా ఉంటారని అన్నారు. ఏదేని అనివార్య కారణాల వల్ల 2 మాత్రలు తీసుకోలేని వారు తిరిగి ఈ నెల ఎవరైనా పంపిణీ చేసినప్పుడు మాత్రలు తీసుకుని వేసుకోవాలని, మాత్ర తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు సైడ్ ఎఫెక్ట్ ఉండవని ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మైనారిటీ అధికారి జమ్ల, పాఠశాల ప్రధానాచార్యులు కవిత, డాక్టర్లు నవీన్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. So everyone should be using toilet. వాళ్ళ ఇంటిలో ఉంటే ఇన్ యువర్ హౌస్ హోల్డ్, అదర్వైజ్ బయట కూడా పబ్లిక్ టాయిలెట్స్ హ్యావ్ టు బి యూస్డ్. వెరీ గుడ్ పాయింట్. ఎనీ అదర్ పాయింట్ జో కి మిస్ హో గయా హమారా? ఫ్రెష్ వాటర్, క్లీన్ వాటర్ వీ షుడ్ బి డ్రింకింగ్ అవుట్ సైడ్. ఎప్పుడే డిఎంఆర్చే గారు చెప్పారు మనకి రిగార్డింగ్ పానీపూరి గోల్గప్ప గురించి చెప్పారు, అందులో మనకి క్వాలిటీ ఎలా ఉంది వాటర్ కి. హెస్ ఎనీ వన్ ట్రై టు సీ कि कैसा होता है, कैसे पानी वो यूज़ कर रहे हैं, कैसे हाथ से पानी यूज़ कर रहे हैं, वो लोग हाथ वॉश कर रहे हैं कि नहीं. ठीक है, वेरी गुड पॉइंट. अगर अपन अंदर सुखाएंगे तो क्या होगा इशू? जर्म्स विल फॉर्म. वेरी गुड. सनलाइट एक्ट्स एज अ नेचुरल ये और हिंड्रेंस टुवर्ड्स प्रोपेगेशन ऑफ जर्म्स और प्रोडक्शन ऑफ जर्म्स. सो ऑल द आवर क्लोथ्स, अंडर गारमेंट्स, एवरीथिंग वी शुड बी पुटिंग आउट साइड. वेरी गुड पॉइंट, थैंक यू. वॉट इज योर नेम? साइप्रिया. ఈ వామ్స్ అంటే నులి పురుగులు అంటారు. ఈ నులి పురుగులు అనేవి కడుపులో ఉండటం వల్ల పిల్లల్లో చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేది మెయిన్గా కనుక్కోవడం జరిగింది. ఏం అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటే మెయిన్గా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి బాగా సివియర్గా వస్తుంది, దానివల్ల స్కూల్ ఎక్కడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఒళ్ళంతా దురద వస్తుంది, మొత్తం పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. అంటే మైండ్ అంతా కూడా అవన్నీ ఉంటాయి కదా వామ్స్ అనేవి కడుపులో తిరగడం వల్ల మైండ్ కరెక్ట్గా పనిచేయదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. మనకి స్కూల్లో చెప్పేదాన్ని వినం, విన్నా కూడా అర్థం కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండటం వల్ల స్కూల్కి ఎక్కువ మంది పిల్లలు ఆబ్సెంట్ అవుతున్నారు. 64% ఆఫ్ ద ఆబ్సెంటీస్